హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను ఈ సమాచారం అయితే మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సమాచారం మరి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను భారతదేశంలో ప్రథమ పౌరులు ఎవరంటే రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు మన భారతదేశంలో మరి ప్రథమ పౌరులుగా రాష్ట్రపతులుగా పనిచేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం మనకు స్వాతంత్రం పొందిన తర్వాత నుండి ఇప్పటివరకు రోజు వరకు మరి భారత ప్రథమ పౌరులుగా మరి రాష్ట్రపతులుగా ఉన్నవారి గురించి మనం తెలుసుకుందాం ఇక మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై మే పదమూడు పంతొమ్మిది వందల అరవై ఏడు పనిచేశారు ఇక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండవ రాష్ట్రపతిగా మే పదమూడు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి మే పదమూడు పంతొమ్మిది వందల అరవై ఏడు పనిచేశారు ఇక మూడవ రాష్ట్రపతిగా డాక్టర్ జాకిర్ హుస్సేన్ మే పదమూడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మే మూడు పంతొమ్మిది వందల అర పనిచేశారు ఇక తాత్కాలిక రాష్ట్రపతిగా గిరి వచ్చేసి మే మూడు నుంచి మే మూడు పంతొమ్మిది వందల నుంచి జూలై ఇరవై పంతొమ్మిది వందల అర పనిచేశారు ఇక రెండవ తాత్కాలిక రాష్ట్రపతిగా ఎం హిదయతుల్లా జూలై ఇరవై పంతొమ్మిది వందల నుంచి ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై పనిచేశారు ఇక నాలుగవ రాష్ట్రపతిగా వివి గిరి ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పనిచేశారు ఇక ఐదవ రాష్ట్రపతిగా షక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు పనిచేశారు ఇక మరి తాత్కాలిక రాష్ట్రపతిగా బసపప్ప దసప్ప జత్తి జట్టి ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు పనిచేశారు ఇక నీలం సంజయ్ రెడ్డి ఆరవ రాష్ట్రపతిగా జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పనిచేశారు

పంతొమ్మిది వందల తొంభై నుండి జూలై ఇరవై ఐదు రెండు వేల రెండు వరకు పనిచేశారు పదకొండవ రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జూలై ఇరవై ఐదు రెండు వేల రెండు నుంచి జూలై ఇరవై ఐదు రెండు వేల ఏడు వరకు పనిచేశారు ఇక పన్నెండవ రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ జూలై ఇరవై ఐదు రెండు వేల ఏడు నుంచి జూలై ఇరవై ఐదు రెండు వేల పన్నెండు వరకు పనిచేశారు పదమూడవ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ జూలై ఇరవై ఐదు రెండు వేల పన్నెండు నుంచి జూలై ఇరవై నాలుగు రెండు వేల పదిహేడు వరకు పనిచేశారు ఇక ప్రస్తుతం పద్నాలుగవ రాష్ట్రపతిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు పనిచేస్తున్నారు ఈయన జూలై ఇరవై ఐదు రెండు వేల పదిహేడు నుంచి కొనసాగుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ